విశాఖ దళిత యువకుడి శిరోముండనం కేసు విచారణ వేగవంతంగా జరుగుతుంది. గుండు గీయించడం వెనుక నూతన్ నాయుడు పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నూతన్ నాయుడిని ఇప్పటికే విశాఖ పోలీసులు రప్పించారు. ఇవాళ నూతన్ నాయుడిని పోలీసులు విచారించే అవకాశం ఉంది. గుండు గీయించడం వెనుక నూతన్ నాయుడు ప్రోద్బలం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఘటనకు ముందు తరువాత నూతన్ నాయుడు కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, వెరీ గుడ్ మార్నింగ్. స్వర్ణ, విశాఖపట్నమే కాదు ఆంధ్రప్రదేశ్ లో మరొకసారి సంచలనం రేపినటువంటి ఘటన ఈ దళిత యువకుడిని శిరోమండనం కేసు. తను ఫోను పోయిందని ఒకే నెపంతో తన ఇంటికి పిలిచి మరి తన్ని ఆ కొట్టడమే కాకుండా ఫస్ట్ శిరోమండనమే అని నిన్న అనుకున్న పరిస్థితి ఉంది. కానీ పోలీసులు సేకరించినటువంటి వీడియో ఫుటేజ్ ఆధారంగా ఆ యువకుడిని అనేక పర్యాయాలు కొట్టడమే కాకుండా మహిళలు దారుణంగా హింసించి మరి కొట్టారు అతన్ని. అనంతరం తన్ని సురకును పిలిపించి తనకి శిరోమండనం చేయించిన పరిస్థితి ఉంది. ఈ దీని మీద కేసు ఎస్ఏఎస్ఏ అట్రాసిటీ కేసుతో పాటుగా తన్ని అనేక సెక్షన్లు అటెంప్ట్ మర్డర్ కేసు సహా అనేక కేసులు పెట్టారు. ఏడుగురిని నిన్నే అదుపులో తీసుకున్న పరిస్థితి ఉంది. అందులో నూతన్ నాయుడు సతీమణిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. కానీ ఈ కేసు ఇంతటితో కాదు. దీని వెనక ప్రధాన సూత్రధారి ఎవరు, ఎందుకు ఈ వ్యక్తిని దళిత యువకుడిని ఎందుకు కొట్టవలసి వచ్చింది, అంత దాదాపుగా 3 గంటల పాటు నిర్బంధించి కొట్టడమే తో పాటుగా ఎందుకు అతని శిరోమణిలో చేయించవలసి వచ్చింది అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ నూతన్ నాయుడిని ఇప్పటికే విశాఖపట్నం రప్పించారు. రాత్రి కొంతసేపు విచారణ చేపట్టారు. కానీ ఇప్పటికీ కూడా పోలీసులు అదుపులోనే నూతన్ నాయుడు ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. పూర్తిగా అతను ప్రమేయం ఉన్నట్లుగా ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఫోన్ కాల్ డేటా ఆధారంగా తను భార్య తను మాట్లాడుకున్నట్లుగా ఈ సందర్భానికి ముందు అంటే ఈ ఘటన జరిగిన దానికి ముందు వెనుక కూడా ఫోన్ సంభాషణ చేస్తున్నట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు అని అది వాళ్ళు అఫీషియల్ గా తెలుసుకోవాల్సి ఉంది. కానీ ఈ రోజు కూడా నిన్నే దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలన్నీ కూడా పెందుర్తి పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేయడం, ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో బాధితులు తాలూకు బంధువులతో పాటు బాధితుడిని కూడా దగ్గర తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటే ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు చాకచక్యంగా వాళ్ళని అందరినీ కూడా 7 నిందితుల్ని మహిళలతో సహా అందరినీ కూడా అరెస్ట్ చేయటము, రిమాండ్కి పంపించడం కూడా జరిగింది. కానీ దీని ప్రధాన వ్యక్తి ఎవరు అన్నది పోలీసులు గుర్తించే పనిలో ఉన్నారు. నూతన్ నాయుడుతో పాటు ఇంకెవరు ఉన్నారు, ఎవరు సలహా తీసుకుని చేయాల్సి వచ్చింది. కానీ ఒక సెల్ ఫోన్ పోల్తేనే ఈ విధంగా ఆ యువకుడి మీద చర్యలు తీసుకున్నారా, ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా, కారణాలు ఉంటే ఎలాంటి కారణాలు? రామకృష్ణ, తప్పుల విషయం పక్కన పెడితే ఒకవేళ తప్పు జరిగింది, ఒప్పు జరిగింది అని చెప్పడానికి పోలీసులు ఉన్నారు, చట్టాలు ఉన్నాయి. కానీ నూతన్ నాయుడు ఒక 3 గంటల పాటు ఒక వ్యక్తిని బంధించి మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్ లో ఏం జరుగుతుందో కూడా. సో ఆ మహిళలు తీవ్రంగా కొట్టారు, పరువుకు సంబంధించి గుండు గీయించారు. ఇటువంటి అంటే చట్టపరమైన చర్యలను వాళ్ల చేతుల్లోకి తీసుకోవడానికి ఎవరు ప్రోద్బలించినట్లు, అంత ధైర్యం ఎట్లా వచ్చింది, ఏమని చెప్తున్నారు పోలీసులు? రామకృష్ణ, రామకృష్ణ, ఈ ఘటనను మనం చూసినట్లయితే తప్పొప్పులు నిజానిజాలను తేల్చడానికి పోలీసులు ఉన్నారు, న్యాయ వ్యవస్థ ఉంది, చట్టాలు ఉన్నాయి. సో వీటన్నిటిని తమ చేతుల్లోకి తీసుకుని మహిళలు ఆ అబ్బాయిని కొట్టడం మనం స్క్రీన్ లో మనం చూడొచ్చు, ఆ విజువల్స్ లో మనం చూడొచ్చు. రాడ్స్ తో కొట్టారు, ఆ అబ్బాయిని గాయపరిచారు, పరువుతో భావించే గుండు గీయించడం జరిగింది. సో తాను అంటే చట్టాన్ని కావచ్చు లేకపోతే పోలీసులను లెక్క చేయకుండా వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడానికి ఏ విధంగా మనం చూడొచ్చు, పోలీసులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి?
నగర పోలీస్ కమిషనర్ కూడా ఇది ప్రెస్టేజీ గా తీసుకున్నారు. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఏసీపీ పెందుర్తికి సంబంధించినటువంటి ఇన్ఛార్జి ఏసీపీకి ఉన్నటువంటి త్రినాథ్ కూడా తను చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ కొట్టిన వాళ్ళు యువకులు కాదు, మహిళలు. అందులోనూ ఈ నూతన్ నాయుడు ఇంట్లో బ్యూటీషియన్ కమ్ హౌస్ కీపింగ్ గా పనిచేసే ఒక మహిళ మనం చూస్తున్నాము, ఆ బ్లాక్ డ్రెస్ లో ఉన్నటువంటి మహిళ ఎంత నిర్దాక్షిణ్యంగా తను ఒక యువతి ఉండి నిర్దాక్షిణ్యంగా ఆ యువకుడి మీద కూర్చుని మరి కర్రతో కొట్టడము, రాడుతో కొట్టడము, ఆ తర్వాత తనను జుట్టుపట్టుకుని అనేక రకాలుగా హింసించడం మనం చూస్తున్నాం. అంటే వీళ్ళకి ప్రభుత్వం అంటే భయం లేదు, చట్టాలంటే భయం లేదు, కేవలం ఆ వ్యక్తి అంటే దీని వెనుక ప్రధాన ఒకవేళ నిజంగానే మొబైల్ లాంటివి దొంగిలించుంటే వాళ్ళు చట్ట ప్రకారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తారు, పోలీసులు చర్య తీసుకుంటారు. కానీ దీని వెనకాల ఏదో ప్రధానమైనటువంటి కారణం ఉంది. ఆ కారణం ఏంటి అన్నది తెలుసుకునే కోణంలోనే పోలీసులు ఇప్పుడు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నూతన్ నాయుడిని కూడా అందుకే పిలిపించడం జరిగింది స్వర్ణ. ఈ దీని వెనకాల ప్రధాన మనం అక్కడ విజువల్ లో చూసినట్లయితే ఈ మహిళలు కొడుతుంటే ఉద్దేశపూర్వకంగానే నూతన్ నాయుడు సతీమణి కూడా ఎదురుగా కూర్చుని ఏదో టీవీలో జరుగుతున్నటువంటి ఒక సీరియల్నో సినిమానో చూస్తున్నట్టుగా వీక్షించారే తప్ప ఆవిడ చాలా సైలెంట్ గా మొత్తం జరుగుతున్నదంతా కూడా చూస్తూ ఉన్నారు. మధ్యలో వచ్చి డైరెక్షన్ కూడా ఇచ్చారు, ఆ డైరెక్షన్ ఏమి ఇచ్చారన్నది మాత్రం అందులో రికార్డ్ అవ్వట్లేదు. కానీ దాంతో పాటు కొడుతున్న విషయాలు కూడా వాడు మొబైల్లో రికార్డ్ చేసిన పరిస్థితి. అసలు ఎంత ధైర్యం ఉంటే ఆ విధంగా అంతమంది మహిళలు కలిపి అతను కొట్టడము, అంత శిరోమండనం చేయించడంతో పాటుగా ఆ అవన్నీ కూడా వీడియో కూడా తీసుకున్నారు వాళ్ళంతా వాడే. ఎందుకు వీడియో తీసుకున్నారు, దీని ప్రధాన కారణం ఏంటి అంటే ప్రభుత్వాలంటే భయం లేవు, అనేక ఘటనలు మనం చూస్తున్నాము, చట్టాన్ని ఒక పక్కన తీసుకున్నామని చెప్తారు. ఎక్కడైనా ఆడపిల్ల మీద అన్యాయం జరిగితేనే చాలా అనేక చట్టాలు, కానీ ఇక్కడ చేసింది ఉద్దేశపూర్వకంగా ఒక వ్యూహాత్మకంగా నూతన్ నాయుడు కానీ లేదు అని కూడా వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చామని చెప్పచ్చు. ఎందుకంటే అక్కడ పురుషులు కూడా ఉన్నారు, వాళ్ళు ఎవరు ఇతన్ని కొట్టలేదు, మహిళలతో కొట్టించారు, మహిళలతోనే తిట్టించారు, మహిళల సమక్షంలోనే అతన్ని దారుణంగా గాయపరిచారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మహిళలు చేస్తే ఎవరు ఏమి చెయ్యరు, చట్టాలు ఏమి ఉండవు అని వాళ్ళు భావించారు, అందుకనే మహిళలతో కొట్టారు అన్నది మనకు అర్థమవుతుంది. కానీ ఈ ఈ మహిళల విషయంలో కూడా పోలీసులు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు, మహిళలను కూడా జైలుకు పంపించారు. కానీ మళ్ళీ వాళ్ళని కూడా పోలీసు కస్టడీకి తీసుకుని మళ్ళీ విచారణ చేపడతాం అన్నారు. కానీ ఈ రోజు జరుగుతున్నది మాత్రం నూతన్ నాయుడు విషయంలో తప్పనిసరిగా అతన్ని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకొచ్చే అవకాశం కనిపిస్తోంది స్వర్ణ. థ్యాంక్ యూ రామకృష్ణ.